హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ అండ్ ఈ రోజు వీడియోలో హెల్దీ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీ స్వీట్ కార్న్ వాడిని చేసి చూపించిపోతున్నాను ఈ స్వీట్ కార్న్ వడ టేస్ట్ భలే బాగుంటుందండి ఇది వేడి వేడిగా తిన్నారంటే కరకరలాడుతూ చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూసేయండి దీనికి ముందుగా ఇక్కడ నేను ఒక రెండు స్వీట్ కార్న్స్ తీసుకున్నాను తీసుకుని వాటినిలా వల్చుకుని ఒక ప్లేట్లో వేసుకుని ఉంచుకున్నాను మీరు ఈ వడలు కావాలంటే కనుక మొక్కజొన్న గింజలతో అయినా కూడా చేసుకోవచ్చు ఫ్రెష్గా ఉండే మొక్కజొన్న గింజల్ని ఒక వన్ అవర్ టూ అవర్స్ నానపెట్టుకుని తర్వాత అయినా కూడా ఇలా వడల్లాగా వేసుకోవచ్చు ఇప్పుడు ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకున్న దాంట్లో ఒక ఆరు పచ్చిమిరపకాయలు ఒక ఇంచు వరకు అల్లం వేసుకుని మూత కవర్ చేసి ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోండి ఫస్ట్ ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం పెట్టుకున్న స్వీట్ కార్న్లో నుంచి ఒక కప్పు వరకు స్వీట్ కార్న్ తీసుకుని ఈ మిక్సీ జార్లో వేసుకోండి వేసుకుని దీంట్లోనే కొంచెం రుచి సరిపడినంత ఉప్పు వేసుకోండి వేసుకుని మూత కవర్ చేసేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి ఇది కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి మరీ మెత్తగా రుబ్బేయకండి రుబ్ మెత్తగా రుబ్బేశారంటే ఇది స్వీట్ స్వీట్కాన్ కూడా లాగేస్తుంది అంతేకాకుండా తినేటప్పుడు పొంటికి చుట్టుకుపోకుంటూ అంత బాగుండదు అందువల్ల ఇలా ఒక్కసారి కోర్స్గా గ్రైండ్ చేసుకుని తీసుకున్నాక మిగతా స్వీట్ కానీ కూడా వేసేసుకొని మొత్తం ఇలాగే గ్రైండ్ చేసుకుని ఇలా ఒక బౌల్లోకి వేసుకొని పెట్టుకోండి ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి అలాగే దీంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోండి అలాగే ఒక ఉల్లిపాయ ఇలా సన్నగా చాప్ చేసుకుని వేసుకోండి వేసుకుని దీంట్లోనే ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు రైస్ ఫ్లోర్ వేసుకోవాలి అంటే బియ్యం పిండి వేసుకోండి వేసుకుని దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపిండి వేసుకోండి ఈ శనగపిండి బియ్యం పిండి అనేది మనం ఇక్కడ బైండింగ్ కోసం వేస్తామండి వేసుకుని దీంట్లోనే ఇంకొంచెం ఒక చిటికెడు ఉప్పు వేసుకోండి ఉప్పు మరీ ఎక్కువ పట్టదండి మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు వేసుకున్నాం కదా వేసుకుని మొత్తం కలిసి ఒకసారి ఇలా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసి చూసుకోండి వడషేప్ చేయడానికి వస్తుందో లేదో ఒకవేళ రాకపోతే కనుక ఇంకొంచెం బియ్యం పిండి వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండి ఇంకొక టేబుల్ స్పూన్ వరకు పిండి వేసుకోండి నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్స్ వరకు బియ్యం పిండే వేసుకున్నాను మీరు కావాలంటే పిండి కూడా వేసుకోవచ్చు ఇంకొక టేబుల్ స్పూను వేసుకుని మొత్తం కలుపుకొని ఒకసారి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి షేప్ వస్తుందో లేదో నాకు ఇక్కడ షేప్ వచ్చింది ఇంకా అది నేను పక్కన పెట్టేసుకొని ముందుగా వెలిగించి ఒక బాండి పెట్టుకున్న దాంట్లో టీ ఫ్రైకి సరిపడినంతగా ఆయిల్ పోసుకుని ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వనివ్వండి బాగా హీట్ అయిన తర్వాత నేను ఇవిడ చూపిస్తున్నట్లుగా ఇలా వడ షేప్ చేసుకుని ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత దాంట్లో నూనెలో ఒక్కొక్కటిగా ఇలా స్లోగా డ్రాప్ చేసుకుంటూ వడలు వేసుకోండి వగదాని తర్వాత ఒకటి ఇలా మనం తీసుకున్న ప్యాన్కి అయితే సరిపోతాయి అన్నీ వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లో వగదాని తర్వాత ఇలా వేసుకుని ఇలా ఫ్రై అయ్యి ముందు తీసేసుకుని ఫ్రై అవనేవి ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇవి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలండి మరి హై ఫ్లేమ్లో పెట్టేస్తారంటే కలర్ వచ్చేసింది కానీ లోపల ఫ్రై అవ్వదు మీకు ఇవి స్వీట్ కాన్వడలు మెత్తగా కావాలంటే కొంచెం అందంగా ఒత్తుకోండి ఒకవేళ క్రిస్పీగా కావాలంటే కొంచెం పాలుచగా ఒత్తుకున్నారంటే కనుక క్రిస్పీగా వస్తాయి అంతే అండి చాలా ఈజీగా ఈ స్వీట్ వడ అనేది రెడీ అయిపోయింది చూశారు కదా చాలా ఈజీగా ఈ స్వీట్ వడని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లోనే చాలా ఈజీగా అలా చేసేసుకున్నాము మీరు కూడా ఈసారి ఎప్పుడైనా హెల్తీగా స్నాక్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి మీకు ఇలా ఎందున కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి